సుధా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. గ్రేస్ గెస్టిన్ కావలి పట్టణ ప్రజలకు మరియు కావలికి విచ్చేసే అతిథులకు గొప్ప శుభవార్త. కావలి పట్టణంలో రైల్వే స్టేషన్ కు ఆర్టీసీ బస్ స్టాండ్ కు అతి సమీపంలో నూతనంగా ప్రారంభించబడిన మా గ్రేస్ గెస్టిన్ లాడ్జ్ లో బస చేయండి. ఏసీ నాన్ ఏసీ గదులు, అధునాతనమైన వసతులతో మా లాడ్జ్, ఆహ్లాదకరమైన వాతావరణంలో అతి తక్కువ ఖర్చుతో డార్మెట్రీ కూడా మీకు అందుబాటులో కలదు. బంధుమిత్రులతో మీ వేడుకలు జరుపుకునే విధంగా ఫంక్షన్ హాల్, ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన మా గ్రేస్ గెస్ట్ ఇన్ ను ఒక్కసారి సందర్శించండి. మధురానుభూతులు మీ సొంతం చేసుకోండి. మహిళలకు పురుషులకు వేరువేరుగా అన్ని వసతులు మరియు పరికరాలతో తీర్చిదిద్దిన మా ఏసీ నాన్ ఏసీ గ్రేస్ జిమ్ లో చేరండి. పూర్తి ఫిట్నెస్ తో అందమైన శరీరాకృతిని సాధించండి. గ్రేస్ గెస్ట్ ఇన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయగిరి బ్రిడ్జ్ కావలి. సెల్ నంబర్స్ 9063637669 మరియు 9059800669. జగన్ పాలనకు ఎన్నికల ఫలితాలు, రెఫరెండం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లా కేంద్రం నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం కాకాని మీడియా సమావేశంలో మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి పాలనకు రెఫరెండం వంటివని తెలిపారు. నెల్లూరు జిల్లా పరిషత్తులో అడుగుపెట్టే అర్హత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కలేదన్నారు. టీడీపీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆయన అన్నారు. పాలనా కాలం ముగిసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు విశ్లేషించిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి రెఫరెండం గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బహుశా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్ని విమర్శలు చేసినా, ఏదో ఒక విధంగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన ఓటమి నుంచి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటించారు. అధిక సంఖ్యలో జడ్పీటీసీలు, దాదాపుగా 90% జడ్పీటీసీలు, 90% పై చిలుపు జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవిశం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవడం జరిగింది. అందరినీ కలుపుకుపోతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తాం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్య. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సందడి నెలకొంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లిం మత పెద్దల ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నూతనంగా ఎంపికైన నెల్లూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పిండి సురేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సంచార జాతుల సంఘం మాజీ డైరెక్టర్ రాజరత్నం గారు, వెంకటేష్ గారు, ఇతర వారి మిత్రబృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంచార జాతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాజరత్నం గారికి, వారి మిత్రబృందానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ అండగా ఉంటుందని, రాజరత్నం గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, రాజరత్నం గారి ద్వారా, వారి మిత్రుల ద్వారా సంచార జాతుల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కూడా అన్ని రకాల కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఆనంద్ హాస్పిటల్ లాప్రోస్కోపిక్, మెటర్నిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్ము ఊపిరితిత్తుల వైద్య విభాగంలో విశేష అనుభవం పొందిన డాక్టర్ రేవంత్ నక్కా ఎండీ పల్మనాలజిస్ట్ గారు ఇప్పుడు ఆనంద్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయాసం, ఉబ్బసం,
దగ్గు, జలుబు, అలర్జీ, ఛాతి నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరుట, దీర్ఘకాలంగా జలుబు, దగ్గు, పిల్లి కూతలు, కరోనా కారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఆయాసం మరియు కరోనా బారిన పడిన తర్వాత వచ్చే శ్వాసకోశ సంబంధిత సమస్యలు ప్రత్యేకంగా చూడబడును. 24 గంటలు అందుబాటులో ఉండెదరు. పూర్తి వివరాలకు సంప్రదించండి డాక్టర్ రేవంత్ నక్కా, నెమ్ము, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, ఆనంద్ హాస్పిటల్, లాప్రోస్కోపిక్, మెటర్నిటీ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, సాయిబాబా గుడి ఎదురుగా, రామూర్తిపేట, కావలి. ఫోన్స్ 2511888 అండ్ 2444888. కందుకూరు పట్టణంలో నూతనంగా ఎంఐజీ లేఅవుట్ వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి. ప్రకాశం జిల్లా కందుకూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేదర్ రెడ్డి మాట్లాడుతూ 100 ఎకరాల పరిధిలో లేఅవుట్ ఏర్పాటుకు సిద్ధమన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గత సంవత్సర కాలం నుంచి ఒక మంచి లేఅవుట్ ని మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని చెప్పి పలు దఫాలు ఈ విషయమై కూడా మేము మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. అలాగే మీడియా వారితో కూడా అనేక సందర్భాల్లో దీని యొక్క ఆవశ్యకతని, ఈ యొక్క మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాట్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక మార్క్ కింద చూపించాలనే ఒక భావనతోటి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. ఆ రోజు మీ అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మున్సిపల్ కందుకూరు మున్సిపల్ అధికారులు సహకారంతో కమిషనర్ గారు వాళ్ళు తయారు చేసిన వివిధ ఆప్షన్స్ తోటి ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి విన్నవించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెను వెంటనే దాని యొక్క కాన్సెప్ట్ ని చెప్పిన వెంటనే అర్థం చేసుకుని దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా సంబంధిత అధికారుల్ని దాని మీద వర్కౌట్ చేయించడం జరిగింది. అది ఎట్టకేలకు మనకి మొన్న 3 రోజుల క్రితం మనకి ప్రభుత్వం దగ్గర నుంచి కన్సర్న్ మున్సిపల్ శాఖ ద్వారా మనకి ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తూ కొద్దిపాటి మార్పులు సవరణల్ని మనకు సూచిస్తూ మనకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ని మనకి ఇవ్వడం జరిగింది. మహిళలపై దాడులకు కారణాలు, నివారణోపాయాలపై ఉమెన్ ఫోర్స్ చర్చ. కావలి పట్టణంలోని జనతాపేటలో గల ప్రభాకర్ కోచింగ్ సెంటర్లో ఆదివారం కావలి ఉమెన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహిళలపై దాడులు, కారణాలు, నివారణ ఉపాయాలు అనే అంశాలపై చర్చ చేశారు. వ్యక్తి, కుటుంబం, విద్యాలయం, సమాజం, సంస్కృతి, ప్రభుత్వ వ్యవస్థలు సమిష్టి కారణాలు అవుతాయని ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. తల్లిదండ్రుల పెంపకం, వస్త్రధారణ, సినీ టీవీ మీడియా ప్రభావం, యువతపై నియంత్రణ లేకపోవటం, అన్యాయాలు ఎదిరించేందుకు ఉపేక్ష తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన పెంచి బాధ్యతలు తెలుసుకునేలా చేయటం ద్వారా అఘాయిత్యాలు, అకృత్యాలు కొంతవరకైనా అరికట్టవచ్చనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షురాలు చాకలికొండ శారద తెలిపారు. సభ్యులు మాధవీలత, అమరజ్యోతి, ప్రభావతి, ప్రసన్న, కళ్యాణి, రమ, లక్ష్మి, సుజాత, షాన్ బీబీ పాల్గొన్నారు. అలాగే చెవేరా అధినేత వెంకటరామయ్య, వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ నుంచి మొఘల్ సలీం బేగ్ వారి అభిప్రాయాలు తెలియజేశారు. అది సంస్కృతి అనేది మన కల్చర్, మన డ్రెస్సింగ్ లో ఏంటంటే కల్చర్ అంటే కన్వీనియంట్ ఉంటుందని పంజాబీ డ్రెస్ పెట్టాం. అలాంటి వేసుకున్నా మన కల్చర్ కాదు, అయితే వేసుకోవచ్చు. కానీ పసిబిడ్డలు కూడా ఇలాంటి డ్రెస్సులు ఏంటంటే కనకంత వీపు లేకుండా. బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్లో విలీనం చేసే నిర్ణయాన్ని రద్దు చేసే వరకు అంచెలంచెలుగా పోరాటం చేస్తాం. ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు అవధానం సుధీర్తో కలిసి నెల్లూరులో ప్రకాశం పంతులు గారి విగ్రహం వద్ద ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి జగన్ బ్రాహ్మణులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నేతలు సివిఎల్ నరసింహం మాచవోలు నాదు శర్మ ఆమంచర్ల ప్రభాకర్ రావు భార్గవరామ్ జే నారాయణ రావు మహేష్ శర్మ ప్రదీప్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల హనుమంతరావు పసుపులేటి మల్లికార్జున రావు మురళి తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేసింది ఎన్నికల ముందు సజావుగా సాగుతున్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఈ స్వాతంత్రం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి కలిగిన బ్రాహ్మణ కార్పొరేషన్ను పెట్టి దాదాపు 300 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్కి నిధులు ఇచ్చి బ్రాహ్మణ సంక్షేమం చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో మేము 1000 కోట్లు ఇస్తాం 700 కోట్లు ఇస్తాం ఇంకా ఇస్తాం అని చెప్పి మోసాల మీద మోసపు మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పేదవాడు చనిపోతే ఇచ్చేటువంటి గరుడా స్కీమ్ను కూడా ఇవ్వకుండా స్కీమ్స్ అన్ని రద్దు చేసేసి ఈనాడు ఈ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడమే కాకుండా ఈ కార్పొరేషన్ తీసుకెళ్ళి బీసీ కార్పొరేషన్లో కలిపేశారు అయితే బీసీ సోదరులు ఈరోజు మాతో కూడా వచ్చారు సంఘీభావం తెలపడానికి బీసీ సోదరుల మీద మాకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు అభిప్రాయ భేదాలు లేవు ఇప్పటికే బీసీ కార్పొరేషన్లో దాదాపు 100 కులాలు పైగా ఉండి వాళ్ళ సంక్షేమమే కొరవడినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను బీసీ బ్రాహ్మణ కార్పొరేషన్ని సొంత భవనం ఉన్నటువంటి సంస్థను సొంత వ్యవస్థ ఉన్నటువంటి సంస్థను తీసుకుపోయి బీసీ కార్పొరేషన్లో కలిపేసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. ఈనాడు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపటి నేటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.